हेलो तेलुगु फुड लवर्स वेलकम बैक टू अवर चैनल मैं स्पेशल रेसिपी वच्चेसी फ्राई पीस चिकेन बिरयानी फ्राई पीस चिकेन बिरयानी चला ईजी टेस्टी मन इंट्लोने प्रिपेर चेसुकोवच्चु होटल्लो कंटे एक्कुव टेस्ट वस्तुंदि मन इंट्लो प्रिपेर चेसुकुंटे अदि मनं एला ए विधंगा प्रिपेर चेसुकोवालि प्रासेस नि चूसेद्दामु ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ ని వేసుకొని ఆ వాటర్ లో కొరియాండర్ పౌడర్ గరం మసాలా 1 టీ స్పూన్ అట్లానే రాక్ salt తగినంత వేసుకొని జస్ట్ మనం ఆ నీరంతా హీట్ అయిన తర్వాత 1 కేజీ చికెన్ మనం వాష్ చేసి పెట్టుకుంటాం కదా ఆ చికెన్ పీసెస్ మీడియం సైజెస్ కట్ చేసుకొని వేసుకున్నాం అట్లానే మింట్ లీవ్స్ ఒకటి కూడా కొన్ని యాడ్ చేసుకున్నాం ఇది జస్ట్ ఒక 15 మినిట్స్ వరకు కుక్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా తిప్పుకోవాలి చికెన్ కొంచెం కుక్ అవుతుందండి ఒక 75% కుక్ అయిపోతుంది ఈ హాట్ వాటర్ లో అట్లానే ఈ పీసెస్ ని తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము అలాగే రిమైనింగ్ వాటర్ ని కూడా మనం ఉంచుకోవాలండి ఆ వాటర్ లో చికెన్ కి ఆ జ్యూస్ అంతా ఉంటుంది కదా ఆ జ్యూస్ ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి అట్లానే మనం బిర్యానీకి సరిపడంత బౌల్ ని మనం పెట్టుకున్నాము ముందుగా ఆ బౌల్ లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్ట్రైట్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి జస్ట్ మనం వేయించుకోవాలి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలి చూసారా ఇలా వేయించుకోవాలి బిర్యానీకి ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తుందండి అట్లానే పచ్చిమిర్చి ఒక 4 స్ట్రైట్ గా కట్ చేసుకొని వేసుకున్నాను అట్లానే బిర్యానీకి సంబంధించిన మసాలాలు అన్నిటిని వేసి వేయించుకోవాలి అలాగే మింట్ లీవ్స్ కొన్ని వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని అలాగే మనం ముందుగా వాటర్ ఉంచాం కదా చికెన్ బాయిల్ చేసిన వాటర్ అంతటిని వేసేసుకున్నాము అట్లాగే మనం బియ్యం కడిగి పెట్టుకున్న ఒక 2 గ్లాసెస్ రైస్ ని అవి వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ కి 3 గ్లాసెస్ రైస్ కి వాటర్ పోసుకోవాలి మనం అలాగే మనం ఒక pan తీసుకొని ఫ్రై కొరకు ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ ని వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత స్ట్రైట్ గా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ని మనం ఫ్రై చేసుకోవాలి ఇది కర్రీ అండి ఇప్పుడు మనం చికెన్ ని ఫ్రై చేసుకోవడం అన్నమాట ఈ ఫ్రై కొరకు మనం ఆనియన్ ని మంచిగా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొన్ని తీసుకొని మనం జస్ట్ ఒక 4 చిల్లీస్ ని స్ట్రైట్ గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అలాగే కరివేపాకు కాస్త అంత వేసుకొని వేయించుకోవాలి ఇదంతా వేగేంత వరకు వేగే కొరకు ఒక 1 టీ స్పూన్ salt ని వేసి జస్ట్ వేయించుకోవాలి అట్లాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఈ మసాలా అంతటిని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ చికెన్ పీసెస్ ని మనం ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి ఈ ఆయిల్ అంతా మునిగేంత వరకు జస్ట్ తిప్పుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు ఈ మసాలా ఈ ఆయిల్ లో కూడా మనం కొంచెం సేపు కుక్ అవుతుందండి ఈ పీసెస్ మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ పీసెస్ టి ఆల్మోస్ట్ ఒక 75% కుక్ అయ్యింది మీకు రిమైనింగ్ కూడా ఇప్పుడు వేగిపోతుందన్నమాట మనం మూత పెట్టేసుకుందాం లిడ్ పెట్టుకొని మళ్ళీ చూద్దాము ఇప్పుడు కొంచెం మనం ఇప్పుడు కొంచెము మింట్ లీవ్స్ ని కొన్నిటిని యాడ్ చేసుకున్నాము సువాసన కొరకు వేసుకొని దానిలో కూడా దీన్ని కుక్ కానిద్దాం చికెన్ ని మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకొని చూసారే రెడ్ కలర్ ఇట్లా పీసెస్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము కారము ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాము వేసుకొని జస్ట్ మళ్ళీ కలిపెట్టుకోవాలి దీన్ని పీసెస్ అంతటికి కారం పట్టేటట్లుగా జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా మీడియం ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది అలాగే కొరియాండర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ని యాడ్ చేసుకున్నాము జస్ట్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి ప్రతి పీస్కి ఈ కొరియాండర్ పౌడర్ అన్ని పడుతుంది అట్లానే కర్రీ లీవ్స్ కొన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము టేస్ట్ కొరకు అలాగే ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాను ఒక 4-3 పచ్చిమిర్చిని కూడా స్ట్రైట్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అట్లానే కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నాము ఈ ప్రాసెస్ అయిపోయిందండి సరే రైస్ ఇలా ఉంది ఇలా పెట్టుకొని మనం తింటే బాగుంటుంది అట్లా కాకుండా మిక్స్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది
సరే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనం ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పెషల్ డిష్గా కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.